అందరికీ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే ఫ్రెండ్స్ చాలామందికి తలలో పేలు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా దూరత చుండ్రు లాంటి సమస్యలు ఎక్కువైపోతాయి సో దీనివలన మనకి ఎక్కడికి వెళ్ళినా సరే దూరత ఎక్కువగా ఉండడం వలన ఎవరి ముందైనా తల కూకినట్లయితే కొంచెం సిగ్గుగా ఉంటుంది అలాగే ఈ పేలు సమస్య పిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందడానికి మనం ఒక ఆయిల్ని తయారు చెబుతున్నాం అదే వేపాకు నూనె ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం వేడి చేసుకోవడానికి తగిన ఒక గిన్నెని గ్యాస్ పైన పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె ఉన్నట్టయితే అది కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ని ఒక కప్పుని తీసుకోండి మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఇంకా క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా నూనె వేడెక్కాక మనం వేపాకుని తీసుకోవాలి ఒక కప్పు మనం ఇక్కడ ఒక కప్పు నూనెని తీసుకున్నాం కదా సో ఒక కప్పుని మనం వేపాకుని తీసుకోవాలి ఇలా మనం వేప వేసేటప్పుడు ఏదైనా డక్కన్ని అడ్డుగా పెట్టుకోండి ఎందుకు అంటే మనం పచ్చివి ఏవైనా ఆకులు వేసేటప్పుడు నూనె అనేది పైకి ఎగురుతుందనమాట సో అందుకనే దీని డక్కన్ని ఇలా పెట్టుకొని తర్వాత వేసుకోండి ఒక ఫిఫ్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వరకు ఇలా పెట్టుకొని తీసేసాక ఇప్పుడు చక్కగా కలుపుకోండి ఈ వేపాకుతో పాటు వేప కాయలున్నా కూడా కొంచెం వేసుకోవచ్చు ఈ నూనె ఈ ఆకులు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా మరిగించాలి ఇలా మరిగించేటప్పుడు మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీరు కావాలి అంటే దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి కలర్ చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేయాలి ఇలా మరిగించినటువంటి నూనెని మనం ఒక పది నిమిషాల పాటు చల్లబడనివ్వాలి ఇలా చల్లబడ్డాక ఇప్పుడు మనం ఒక వడపోత సహాయంతో వడపోసుకోవాలి ఫ్రెండ్స్ మనం వడపోసేటప్పుడు ఈ నూనె అనేది గోరువెచ్చగా ఉండాలి ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వడపోసుకోవాలి మరీ ఎక్కువగా చల్లబడిపోయిందంటే ఈ నూనె అనేది ఆకులు పీల్చుకుంటాయి అన్నమాట అందుకనే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా వడపోసుకోవాలి ఒక వడపోత సహాయంతో మనకి నూనె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఒక వన్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి ఇది తప్పనిసరి అనమాట ఎందుకు అంటే తలలో పేర్లని ఈజీగా చంపేసే గుణం ఈ ఇంగ్రీడియంట్కి ఉంటుంది ఇప్పుడు ఏం కలపాలో చూసేద్దాం మనకి ఇలా రెడీ అయిన దాన్ని ఎవరికైతే చుండ్రు సమస్య ఉంటుందో ఆ ఇంగ్రీడియంట్ని కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు బట్ ఎవరికైతే ఎక్కువగా పేళ్ళు వీపులు ఉంటాయో వాళ్ళు మాత్రం ఇలా హారతి కర్పూరం ఉంటుంది కదా సో ఈ హారత కర్పూరాన్ని తీసుకొని ఒక ముక్కని మీడియం సైజులో ఉన్న ఒక ముక్కని తీసుకొని ఇలా పౌడర్గా చేసి చేతులతో దాంట్లో యాడ్ చేసుకోవాలి మనకి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని యాడ్ చేసామంటే చక్కగా కరిగిపోతుందనమాట ఇప్పుడు దీన్ని వన్ నైట్ అంతా ఇలానే మూత పెట్టేసి ఉంచేయాలి నెక్స్ట్ రోజు యూజ్ చేయాలి దీన్ని అంతే ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోయింది దీన్ని ఎలా యూజ్ చేయాలో ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ మనం ఈ ఆయిల్ని స్కల్ప్ పైన చక్కగా అప్లై చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మసాజ్ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి దీనివల్ల నూనె అనేది లోపల వరకు పోయి ఎంకుతుందనమాట ఎక్కువగా పేర్లు ఎవరికైతే ఉంటాయో వీపులు ఉంటాయో చుండ్రు ఉంటుందో దురద సమస్య ఎక్కువగా ఉంటుందో అలాగే స్కల్ప్ పైన ఎక్కువగా ఇచ్చినెస్ ఉంటుందన్నమాట అంటే వాళ్ళకి పేర్లు లేకపోయినా సరే దురద ఉంటుంది సో అలాంటి వారు కూడా దీన్ని యూజ్ చేశారంటే చాలా దాని నుంచి ఆ దురద నుంచి విముక్తి ఉంటుందన్నమాట చక్కగా స్కల్ప్ అని అప్లై చేసిన తర్వాత మనం వెనక భాగాన్ని కూడా ఇలా జుట్టు తిరగేసి చక్కగా నూనెని అప్లై చేసుకోండి నేను ఎలా అప్లై చేస్తున్నానో తప్పనిసరిగా అలానే చేయండి సో దీన్ని మనం బోరానికి ఒక రెండు మూడు సార్లు అయినా అప్లై చేసుకోవాలి ఒకవేళ ఎవరికైతే ఎక్కువగా సమస్య ఉంటుందో పేర్ల సమస్య వాళ్ళు డైలీ యూజ్ చేసినా ఏం పర్లేదు బట్ రెండు రోజులకి ఒకసారి అయితే నార్మల్ వాటర్తో ముందు చక్కగా వాష్ చేసి హెయిర్ని తర్వాత మైల్డ్ షాంపుని యూజ్ చేయండి మీకు ఇలాంటి సమస్య ఉన్నట్టయితే మీరు తప్పనిసరిగా ఎనువునే యూజ్ చేయండి దీనివల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది